ఆశల ఆరాటంలో జీవన పోరాటం నాలుగవ భాగం మూడవ భాగంలో మౌళి తల్లిని కోల్పోయి కృంగిపోతాడు ఇక అన్న అనారోగ్యం వదిన ఏం చేయాలో తోచక బాధపడడం ఆ సమయంలో శాంత మరిదికి ఒక సంబంధం చూసి ఆ అప్పులన్నీ తీర్చుకొని భర్తకు టీబీ కాబట్టి రక్షించుకోవడం కోసం బయట సంబంధం చూ చూస్తుంది ఆ విషయం మంజుతో చర్చిస్తుంది కథ కొనసాగుతుంది ఏమిటి పర్వాలేదు ఒళ్ళు కాలిపోతుంటేను వెంటనే మంచి మందులు వాడాలి లేకపోతే లాభం లేదు అన్నాడు మౌళి మరోసారి అలానే నవ్వి బరువుగా కళ్ళు మూసుకున్నాడు మూర్తి వదిన హార్లిక్స్ బోర్నిబిటా ఏదైనా తొందరగా కలిపి అన్నయ్యకు హడాబిడిగా వంట ఇంటి వైపు వచ్చాడు మౌళి అతని మాట వినిపించినట్లు తన పని చేసుకుంటోంది శాంత వదిన ప్లీజ్ తొందరగా గట్టిగా అన్నాడు ఏమిటోయ్ తలెత్తి బాధగా అతని వైపు చూసింది శాంత హార్లిక్స్ ఓ గ్లాస్ తొందరగా కలిపి చాలా నీరసంగా ఉన్నాడు అన్నయ్య వట్టి నీరసం కాదు బాబు అది ఆయన జబ్బేమిటో అదేనాటిదో ఓసారి చూడు నీరసం తగ్గటానికి హార్లిక్స్ కాదు వట్టి కాఫీ కూడా ఇవాళ మన ఇంట్లో లేదు వదిన తెల్లబోయి ఆశ్చర్యంగా అయోమయంగా చూశాడు మౌళి అవును బాబు ఆయన ప్రాణం నిలబెట్టే బాధ్యత నీది అంటే అంటే ఇప్పుడు మనకి డబ్బు కావాలి వెయ్యి రూపాయలు ముందు ఫీజిస్తే పూర్తిగా నయం చేస్తామని హామీ ఇచ్చారు కృష్ణారావు డాక్టర్ ఆపై ఆయనకి పుష్టికరమైన ఆహారం ఇవ్వాలి ఓ సుడిగుండంలో చిక్కుకుపోయాను మౌళి నాకేం తోచడం లేదు అంత పేదవాళ్లమైపోయామా మా వదిన ఇప్పటి వరకు ఈ ఇంటి పరిస్థితులు నా దగ్గర ఎందుకు దాచారు తీవ్రంగా ధ్వనించింది అతని గొంతు క్షమించు గతం వదిలై ప్రస్తుత కర్తవ్యం ఆలోచించు ఆలోచిస్తాను నా బొంద డాక్టర్ పట్టా పుచ్చుకున్నాను ఇప్పుడే డబ్బు సంపాదించలేనుగా సంపాదించగలవు గంభీరంగా స్ఫుటంగా ధ్వనించింది శాంత గొంతు గలగల నవ్వాడు మౌళి పిచ్చి వదిన ఎలా వదినా సంపాదించగలను డాక్టర్ని అన్నంత మాత్రాన కేసులు వస్తాయా అంటూ మళ్ళీ నవ్వి కాఫీకి మనకి డబ్బు లేవు ప్రైవేట్ ప్రాక్టీస్కి డబ్బెలా ఉంటుంది అన్నాడు అదేం కాదు నీ అన్నయ్యను బ్రతికించుకోవాలని నేను గారంగా పెంచి అన్నం పెట్టిన ఈ వదిన చేతి గాజులు ఉండాలని పాప నాన్న లేనిది కాకూడదని నిశ్చయం చేసుకుంటే అందుకే త్యాగమైనా చేయగలిగితే అబ్బా అదేమిటో సూటిగా చెప్పోదినా విసుగ్గా అన్నాడు మౌళి లాభం లేదు నువ్వు మగాడివి నీ మనసు దృఢంగా ఉంటుంది మీ అన్నయ్య అనారోగ్యం నా కన్నీళ్లు నిన్ను కదిలించలేవు లాభం లేదు చెప్పను నా నోటంట ఆ మాట వింటే నేనలా కోరితే తల్లిలా ప్రేమించి గౌరవించే వదిన రాక్షసైపోతుంది నీ పాలిట ఘోర శాపమైపోతుంది వదిన మొహం కూడా చూడవు దుఃఖంతో గొంతు వణుకుతుంటే కన్నీళ్ళొత్తుకుంది శాంత చెప్పు వదినా పర్వాలేదు నీకే కాదు అన్నయ్య నాకు కావాలి ఏం చేయమన్నావు నువ్వు చెప్పినట్లే చేస్తే మనకి కావాల్సినంత డబ్బు వస్తుందా ఏమిటో చెప్పు చెప్పు వదినా నన్నేం చేయమంటావు బ్రతిమలాడే ధోరణిలో ఆమె రెండు చేతులు పట్టుకున్నాడు మౌళి ఎందుకు మౌళి వినలేవు విని సహించలేవు నన్ను నా స్వార్థాన్ని అసహించుకుంటావు ఇంట్లోంచి పారిపోవడానికన్నా వెనుకాడవు అన్యాయంగా నిష్ఠూరాలడకు అంత కృతజ్ఞున్నా నేను డబ్బు వస్తుందంటే మీ కష్టాలు గట్టెక్కుతాయంటే అది కృతజ్ఞత అక్రమం అన్యాయం కానంత వరకు అదిగో దొంగతనం చేయమంటావా అసహనంగా అన్నాడు మౌళి కాదు అలా చేస్తానా నేను నేనెలాంటిదాన్నో నీకు తెలియదు మా కోసం కొద్దిపాటి త్యాగం తప్పకుండా చేస్తాను నేను నమ్మలేనోయ్ మంజుల మీద ఒట్టు నీ ఇష్ట ప్రకారం నువ్వేం చెప్తే అలా చేస్తాను సరా సరే పెళ్ళి చేసుకో గంభీరంగా అంది శాంత ఓ నా కట్నం ఎలా వస్తుంది మామయ్య దగ్గరికి ఎవరైనా పంపించమంటావా హాస్యంగా అన్నాడు చెచా కట్నం తెచ్చే అమ్మాయినే అనేసి తేలిగ్గా నిట్టూర్చి అతని వైపు చూడసాగింది శాంత ఆత్రంగా వదినా తెల్లబోయి చూస్తూ క్షణం తర్వాత కవ్విస్తున్నావా హాస్యమా అన్నాడు కాదు క్షమించు అంతకన్నా మరొక దారి కనిపించడం లేదు ఇప్పుడు నువ్వు ఆలోచించు మనదనుకునే ఆస్తంతా పోతే మిగిలేది అప్పు ఐదు వేలు ఎలా తీర్చాలి అన్నయ్య జీతం వడ్డీలకు చాలదు ఇప్పటి పరిస్థితులు అవి క్షణం తర్వాత శూన్యంలోకి చూస్తూ అన్ని మాటలు అయ్యాయి అందంగానే ఉంటుంది బిఏ పాస్ అయింది పాతిక వేలు కట్నం నువ్వు అంటే సరే లేదంటే ఈ వదిన ఇంటి పునాది కూలిపోతుంది నిన్ను పెంచి పెద్ద చేసిన వదిన పసుపు కుంకుమలు అతను వినలేకపోయాడు ఆ పైన వెళ్ళిపోయాడు చంద్రకాంత పూలుకొస్తోంది మంజు కాస్త అలా బయటికెళ్ళి మాట్లాడాలి నీతో వస్తావా అని భుజం పట్టి లాగిన మౌలివైపు చూసి చిన్నగా నవ్వుతూ బయటికెందుకు ఇంట్లోనే మాట్లాడు అంది అది కాదు చాలా ముఖ్యమైన విషయం అన్నాడు ఓ అలానా పద డాబా మీదికి అంటూ పైట చెంగులో పూలు దగ్గరగా పట్టుకొని గబగబా మెట్లెక్కింది అనుసరించాడు మౌళి ఆమె వైపు విప్పారిన నేత్రాలతో చూస్తూ నీకింట్లో ఏం జరుగుతోందో ఏమిటో ఏమీ తెలియదా తెలిసి నా దగ్గర తెలియనట్టు నటించావా ప్రశ్నించాడు నెమ్మదిగా అంటే అతను ఎదురుగా కూర్చొని చంద్రకాంత పూలు అల్లసాగింది నాకు చాలా కోపం వస్తుంది మంజు తలకు మించిన అప్పు అన్నయ్య చేస్తున్నప్పుడు పూర్తిగా సంసారం చితికిపోతున్నప్పుడు నాకు నాకు పెళ్ళి కుదిర్చినప్పుడు కూడా నీకేమీ తెలియనట్టు అసలు నీకు నేను అక్కర్లేని వాడికింద జమ కట్టి చెప్పకుండా దాచావు అతని పెదవులు వణికి గొంతు కంపించి కళ్ళెర్రబడ్డాయి ఆమె మౌనంగా ఉండిపోయింది కొన్ని క్షణాలు దొర్లాయి పోని ఒక మాట చెప్తాను విని దానికి అంగీకరిస్తావా అడిగాడు ఏమిటది వదిన మాటల్ని బట్టి చూస్తే నాకెవరో అమ్మాయితో పెళ్లి జరిపించేటట్టుంది మనం ఇంట్లోంచి వెళ్ళిపోయి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం నిరసనగా నవ్వి అంది మంజుల ఎంత చక్కని నిర్ణయానికి వచ్చావు నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని భ్రమపడుతున్నావా మంజు అసహనంగా అన్నాడు మౌళి అవును నిన్ను పెళ్లి చేసుకోనని నేను చెప్పిన తరువాతే వారు ఆ నిర్ణయం తీసుకున్నారు కాదు అబద్ధం అలా ఎలా చెప్పగలవు నువ్వంటే నాకు ఇష్టం లేదు నన్ను బలవంతాన్ని ఎప్పుడు అనుభవించావో ఆనాడే అనుకున్నాను నువ్వు చెప్పల స్వభావం గల మగవాడివని ఏ స్త్రీ నన్న అనుభవించగలవు హాయిగా బ్రతికేయగలవు ఆమె చెంపలు కందిపోయాయి చేతులు నలుముకుంటూ నన్ను మర్చిపోయి హాయిగా బ్రతికేయగలవా సరే కానీ ఇవన్నీ దాచావు కదూ నువ్వు హాయిగా బ్రతుకు నన్ను నన్ను ఇలా మోసగించి నన్ను ఏడిపించి మౌళి రుద్దకంఠంతో అని నీరు నిండిన కళ్ళతో అతని వైపు చూసింది మంజుల నేను చెప్పినట్టు విను మంజు లాలనగా తల నిమ్మిరాడు ఆహా తల అడ్డంగా ఊపిందామే విసురుగా కిందికి వెళ్ళాడు మౌళి మౌలి అంగీకారం విన్న శాంత బరువుగా నిట్టూర్చి తలవాల్చింది ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి హృదయం ద్రవించింది కోటి ఆశీర్వాదాలు చేసింది మౌళికి మనసులోనే ఆ రాత్రి నిద్రపోలేదు మౌళి తన కర్తవ్యం గురించి అనేక కోణాల నుంచి ఆలోచించిన అతని తల వేడెక్కింది చిరాకేసింది ఆఖరికి నిరాశ నిస్పృహ కలిగి దుఃఖమొచ్చింది వత్తిగిలి నిద్రపోతున్న మంజుల సమీపంలో కూర్చున్నాడు మౌళి ఈ మంజుల తనది కాదు అన్న భావం అతను సహించలేకపోతున్నాడు అతనికి తెలియకుండానే అతని కళ్ళు వర్షిస్తున్నాయి చప్పున వచ్చి చూసిన మంజులా కదిలిపోయింది మౌళి ఇదేమిటి మౌళి చ ఆడపిల్లలా ఏడుస్తున్నావా అప్రయత్నంగా లేచి కూర్చుని అతని కన్నీరు తుడిచింది నన్నేమిటో వదిన అలా అనడం నువ్వు తిరస్కరించడం సహించలేకపోయాను హృదయం నలిగిపోయింది పిచ్చివాణ్ణయ్యాను నా మంజులని ఈ అందమైన చెంపలు కందేలా కొట్టాను ఆమె చెంపలు మృదువుగా స్పృశిస్తూ అన్నాడు మౌళి ఆమె మౌనంగా ఉండిపోయింది పొంగే దుఃఖాన్ని ప్రవహించబోయే కన్నీటిని ఆపే ప్రయత్నంలో నిన్ను ఏదో ఆవేశంలో నిన్ను కొట్టి వదినకి నా అంగీకారం చెప్పేశాను కానీ మంజు నిన్ను వదిలి నిన్ను దూరం చేసుకుని బ్రతకలేను మంజు నా ఊహ తెలిసిన దగ్గర నుంచి నీ మీదే తియ్యని మమతలు పెంచుకున్నాను ఇప్పుడు అవన్నీ తెంచుకుని ఇంకో అమ్మాయి మెళ్ళో కట్టి ఆ అమ్మాయి భర్తగా నటించలేను మంజు నా మాట విను ఎటన్నా పోదాం తర్వాత అన్నయ్యను ఆదుకుని కాపాడుకుంటాను ఎంత తొందరగా నిర్ణయానికి వచ్చావు నిన్ను ప్రాణంగా ప్రేమించి విద్యాబుద్ధులు చెప్పించిన అన్నయ్య మృత్యువాత పడబోతుంటే కన్న తల్లిలా లాలించి నిష్కల్మషంగా ప్రేమించి నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న నీ బదిన్ని వదిలి బాబాయ్ అంటూ కాళ్ళకు చుట్టుకునే పాప భవిష్యత్తు చీకటి చేసి నీ స్వార్థం కోసం నువ్వు ప్రేమించిన ఓ ఆడదాని కోసం ఆమెతో అనుభవించే క్షణిక సుఖాల కోసం ద్రోహివై స్వార్థపరుడవై మోసగాడివై నీచుడివై పారిపోతావా నీతో వచ్చేదెవరు ఇంకోసారి ఆ మాట అన్నావంటే అక్కయ్య చెప్పిన సంబంధం వద్దన్నావంటే మంజుల ఆ మరుక్షణాన్నే ప్రపంచాన్ని దాటిపోతుంది నేను నీ కళ్ళెదుట బ్రతికుండాలంటే ప్రస్తుత పరిస్థితులు అర్థం చేసుకొని ఆ పెళ్లి చేసుకో కాలగతిలో ఎంతెంత గాయాలైనా మాసిపోతాయి నెమ్మదిగా కంపన స్వరంతో అంది మంజుల ఎంత కర్కసంగా మాట్లాడుతున్నావు ఎంత దిట్టు ఉంది నీకు నా సొత్తు అనుకున్న నువ్వు మరొకరి భార్యవైపోతే అతనితో నువ్వు సంసారం చేస్తుంటే నేనెలా సహించాలి మంజు పర్వాలేదు మౌళి ఎన్నటికీ నీ సొత్తుగానే ఉండిపోతాను నవ్వబోయింది వణికే పెదవులు పెట్టి చెమ్మగిలిన కళ్ళొత్తుకుంటూ అదే ఎలా అదెలా మంజు మంజు ఎవ్వరిది కాదు సరేనా పిచ్చి పిచ్చిగా తయారవ్వకు మగవాడివి అసహ్యంగా ఏడుస్తావేమిటి నీ ఒక్క మాట మీద ఈ ఇంటి పునాది నిలబడి ఉంది గ్రహించు చివాలున లేచి వెళ్ళిపోయింది మంజుల నీ ఒక్క మాట మీద ఈ ఇంటి పునాది నిలబడి ఉంది మంజుల ఎవ్వరి సొత్తు కాదు అంటే నా సొత్తు నాకే నా స్వంతంగానే ఉంటుంది గొనుక్కున్నాడు మౌళి తర్వాత నిద్రపట్టని అతని మదిలో గతంలోని కొన్ని సంఘటనలు దోబూచులాడాయి నే చదివిస్తాగా నీకెందుకు అమ్మ వద్దంటుందనా చాదస్తప మనిషి ఆ మాత్రం తమ్ముడి చదువు చెప్పించి చూడలేని పేదవాణ్ణ మూర్తి తనను విశాఖపట్నం చదువుకి పంపించేటప్పుడు తమ్ముడు మెడిసిన్ చదవగలవా నీకు ఇష్టమేనా సరే చదువు నీకు కావలసిన డబ్బు నేనిస్తాగా మాత్రం కావాలి తాను ఎంబీబీఎస్లో జాయిన్ అయ్యేటప్పుడు మూర్తి హామీ బట్టలు బాగున్నాయా నీకు నచ్చాయా డబ్బు సంగతి ప్రశ్నించకు ఖరీదైన బట్టలు తనకి ఇస్తున్న మూర్తి వాత్సల్యం నేను పంపించే డబ్బు సరిపోతుందా చిక్కినట్టు కనిపిస్తున్నావు ఆరోగ్యం జాగ్రత్త సుమా చిక్కి ఆరోగ్యం కోల్పోయిన మూర్తికి తన హెచ్చరిక వందలు పదులు తనకందిన మని ఆర్డర్లు అతని మనసు కరిగిపోయింది పశ్చాత్తాపంతో వదిన అబ్బా అమ్మ అభిమానం కన్నా మించి వదిన నన్నలా గారాభం చేసింది ఎంత ప్రేమగా పెంచింది బరువుగా నిట్టూర్చి కళ్ళు తుడుచుకున్నాడు మౌళి అన్నయ్య ఆరోగ్యం కోలుకునేందుకు వదిన నవ్వుతూ తిరిగేందుకు పాప భవిష్యత్తు బంగారు పూలు ఊహించేందుకు నేనే త్యాగమైనా చేస్తాను కొన్ని క్షణాల తర్వాత ఓ నిశ్చయానికి వచ్చాడు మౌళి ఆ ఉదయం ఆయాసం ఎక్కువైంది మూర్తికి మౌనంగా అతని దగ్గర కూర్చుని శుష్కించిపోయిన అతని శరీరాన్ని దైన్యాన్ని నింపుకున్న అతని వదనాన్ని చూశాడు మౌళి నెమ్మదిగా మౌళి చేతులు తన చేతితో పట్టుకున్నాడు మూర్తి లోతుకుపోయిన అతని కళ్ళు చప్పున చెమ్మగిల్లాయి తమ్ముడు ఇలా జరుగుతుందని ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయని తెలుసుకోలేకపోయాను నేను డాక్టర్ని చెయ్యాలనే కాంక్ష నన్ను వివేకశూన్యుని చేసింది ఆస్తి అమ్మాను తలకు మించిన అప్పులు చేశాను మంచాన పడ్డాను కానీ చచ్చిపోతే అప్పులు తీర్చకుండా రుణగ్రస్తుడ్నైనా అయిపోతే నా ఆత్మకి శాంతి లేదు ఇప్పటి వరకు మూర్తి పెద్ద మనిషి మర్యాదస్తుడు తప్పనివాడు అందుకే పాతిక వేలు ఆహా కాదు పదిహేను వేలు అప్పు పుట్టింది ఇల్లు తనకాలో ఉంది ఆయాసపడుతూ అతి కష్టంగా మాట్లాడాడు మూర్తి తర్వాత మాట్లాడదాంలే అన్నయ్య వారించాడు మౌళి తర్వాత ఎప్పుడు నేను ఇలా కన్ను మూసేస్తే మన ప్రతిష్ట మంట కలిసిపోతాయి నడిబజారులో ఇల్లు వేలం వేస్తారు నా శవాన్ని కుక్కల్లా ఈడుస్తారు అన్నయ్య బాధగా మూర్తి నోరు మూశాడు మౌళి అవును బాబు మీ వదిన చెప్పి ఉంటుంది మన పరువు ప్రతిష్టలు నా గౌరవం కాపాడాలి నువ్వు మూర్తి చేతిలో మౌళి చెయ్యి బిగిసింది దీనమైన మూర్తి చూపులు మౌళి హృదయం కరిగించాయి ధైర్యంగా ఉండన్నయ్య నా నిర్ణయం వదినకు చెప్పాను రమణయ్య గారికి ఉత్తరం రాయమన్నాను నువ్వోసారి అమ్మాయిని రావు సంతోషంగా వైపు చూశాడు మూర్తి మీరు చూశారుగా ఏవో ఏదో అమ్మాయి పేలవంగా నవ్వాడు మౌళి కొన్ని క్షణాలు ఇద్దరి మధ్య భారంగా దొరిలాయి అవును మంజుల కానప్పుడు ఏదో అమ్మాయి అవునా తమ్ముడు మూర్తిగొంతు జీరబోయింది కృష్ణారావు గారిని తీసుకొస్తానంటూ లేచి నిల్చున్నాడు మౌళి నీకక్కర్లేకపోయినా ఆ అమ్మాయి నిన్ను చూడాలనుకుంటుందిరా వెళ్ళిరా అంటూ బలవంతం చేసింది శాంత వెళ్ళక తప్పలేదు మౌళికి ఆ అమ్మాయి అందంగా ఉంటుంది కదూ కాఫీ గ్లాసు టేబుల్ మీద పెడుతూ అడిగింది మంజుల నేను చూడలేదు కాఫీ గ్లాస్ చేతిలోకి తీసుకున్నాడు మౌళి చప్పున ఆమె కళ్ళల్లో నీరు తిరిగింది చివారున వెరుదిరిగి వెళ్ళిపోయింది పెళ్లి కూతురు తండ్రి బలరామయ్య గారు రమణయ్య పదివేల రూపాయలు లగ్నపత్రిక తీసుకొచ్చారు వారికి విందు ఏర్పాటు చేయడంలో శాంతకు సాయం చేస్తున్న మంజుల తడబాటుగా పిచ్చిదానిలా ఓ పని కోసమని ఓ మాటకో మాట తిరిగేస్తోంది మౌనంగా గంభీరంగా ఉండిపోయాడు మౌళి భోజనానంతరం ఒక్క పొడి తమలపాకులు నములుతూ మరి అమ్మాయి మీ మేనకోడలకి ఓ సంబంధం ఉంది చేసేస్తావేమిటి అడిగాడు రమణయ్య మూర్తి జవాబు చెప్పే లోపల యువతలకు వచ్చింది మంజులా నాకేదో ఉద్యోగం ఇప్పిస్తున్నానా రామధ్య అంది సిగ్గుగా తలవాల్చి మా ఉద్యోగం నీ క్షేపంలా మీ బావ పెళ్లి చేస్తానంటేనూ నవ్వాడు రమణయ్య అందరినీ కలియ చూస్తూ దానిష్టం ఇష్టం కానియండి రమణయ్య గారు మా ఇంటి ఆడపిల్ల లాంటిది అమ్మా ఉద్యోగం చేయాలనుందా అడిగాడు మూర్తి ఆర్ధస్వరంతో అవును బావా తలా పక్కకు తిప్పుకుంది మంజు ఈ ఊళ్ళో ఏదన్నా చూస్తాలేమ్మా మా దగ్గరే ఉంటావు అనునయంగా అన్నాడు మూర్తి కష్టం బావా దొరకదు నాకేదన్నా జాబ్ చూడండి బాబాయ్ గారు రమణయ్యని అడిగింది మంజుల అలాగేనమ్మా మా బావమరిది ఓ కంపెనీ మేనేజరు స్కూల్ ఫైనల్ పాస్ అయ్యావు కదూ మూడు నిమిషాల్లో ఆర్డర్లు పంపిస్తాను చూడు అంటూ నవ్వి మరి వస్తానోయ్ మూర్తి నీ ఆరోగ్యం కాస్త కోలుకున్నట్టుందే అంటూ లేచాడు రమణయ్య అతనితో పాటే మరి వస్తామంటూ బలరామయ్య లేచి నిల్చున్నాడు మూర్తితో పాటు మౌళి నమస్కరించాడు వారికి వినయంగా పెళ్లి వారం రోజులు ఉందనంగా ఉద్యోగంలో జాయిన్ అవ్వమని ఆర్డర్లు వచ్చాయి మంజులకి పెళ్ళయ్యాక వెళ్ళొచ్చు అని బ్రతిమిలాడి బలవంత పెట్టి కోప్పడి లాభం లేక విసిగిన శాంత అయితే వెళ్ళు అంటూ కొన్ని పది రూపాయల కాగితాలు విసిరింది మంజు కాళ్ళ దగ్గరికి వద్దు తీసి దాచుకో పూడిపోయే గొంతుతో అని విసురుగా వెనక్కి తిరిగింది మంజుల మరెలా డబ్బు లేకుండా ఎలా వెళ్తావు మంజుల రెక్క పట్టుకుంది శాంత వద్దు నా దగ్గరుంది కోపంగా శాంత వైపు చూసింది మంజుల నీ దగ్గరుందా ఎలా వచ్చింది తెల్లబోయి చూసింది శాంత తీసుకువెళ్ళు మంజు అనవసరమైన రోషం ఎందుకు కల్పించుకున్నాడు మౌళి అది ఆ డబ్బు నీకు కట్నంగా వారిచ్చింది నాకొద్దు నాకొద్దు మౌళి కామేశ్వరమ్మ ఇచ్చారు ఆమెకి నేను సేవ చేశాను ఆమె నాకు డబ్బిస్తున్నారు అంతేకాని ఆమెను నాతో తీసుకువెళ్తున్నాను ఒకరికి ఒకరు సాయంగా ఉంటామని గొంతు స్థిరంగా ధ్వనించింది ఆమె కళ్ళు వర్షించాయి వెళ్ళని అదొక పిచ్చిదైపోయింది మీ ఇద్దరు ఇంకా ఎన్ని రకాలుగా మమ్మల్ని కాల్చుకుతుంటారో ఇంతటితో అయిందా నిష్ఠూరంగా సన్నని బాధ ధ్వరించే గొంతుతో అంది శాంత నేనేం చేశాను వదిన నవ్వబోయాడు మౌళి ఒకటి రెండుసార్లు మాత్రమే చెప్పి తటస్థంగా ఉండిపోయాడు మూర్తి మంజుల ప్రయాణం అవుతుండగా శంకరం కాత్యాయని వచ్చారు ఇప్పుడే వెళ్ళడమేమిటే అని బుగ్గలు నొక్కుంటున్న కాత్యాయనికి రేపు డ్యూటీలో జాయిన్ అవ్వాలి వదనా అని జవాబు చెప్పాడు మౌళి అందరికీ నమస్కరించి వెళ్ళొస్తానని చెప్పి మౌళి వచ్చింది మంజుల ఎటో శూన్యంలోకి చూస్తున్న మౌళి కళ్ళు ఎర్రగా వాచి ఉబ్బి ఉన్నాయి నెమ్మదిగా అతని భుజం మీద చెయ్యి వేసి వెళ్తున్నాను మౌళి నన్ను ఆశీర్వదించవా అంది మంజుల ఏమని ఆశీర్వదించాలి చెప్పు ఆమె వైపు తిరిగాడు మౌళి నేను సంతోషంగా బ్రతకాలని తప్పకుండా అలానే ఆశీర్వదిస్తున్నాను ఆశీర్వదించగానే సరికాదు నేనెలా సంతోషిస్తానో అడగవేం నవ్వబోయింది ఎలా నువ్వే చెప్పు నీ కాబోయే భార్యకు అన్యాయం చెయ్యవు కదూ అన్యాయం చేస్తానని ఎలా అనుకుంటున్నావు ఈ దరిద్రురాల్ని మరవలేక కాలగమనంలో గాయాలు మానిపోతాయి కదూ అలాగే ఆశిస్తాను మరి సెలవా ఆమె గొంతు వృద్ధమైంది అతను రుమాలతో కళ్ళు కప్పుకున్నాడు బస్టాండ్కి వచ్చిన మూర్తిని ఇక ఇంటికి వెళ్ళిపోబావా ఎండగా ఉంది అంటూ హెచ్చరించింది మంజుల ఉత్తరం రాస్తుంటావు కదూ ఏవండి అమ్మగారు మీరే తల్లి తండ్రి మా మంజులకి అన్నాడు మూర్తి బస్సులో కూర్చున్న కామేశ్వరమ్మ వైపు చూస్తూ ఎంత మాట ఆరిపోతే నన్ను చూసే దిక్కుండదని దాని వెనకపోతున్నాను నేను అంది నవ్వుతూ కామేశ్వరమ్మ అనుభవజ్ఞరాలు పెద్దది అయిన కామేశ్వరమ్మ మంజులకు సాయంగా వెళ్ళినందుకు తృప్తిపడ్డారు మూర్తి దంపతులు లేవండి ఏడ్చి ఏమీ సాధించలేం నాకు కాస్త కాఫీ పోస్తావా అన్నాడు మూర్తి శాంతవైపు చూస్తూ జీవితం కాచి బడబోసిన వారా దంపతులు గతం బదిలి ప్రస్తుత కర్తవ్యం ఆలోచించడంలో వారే నిపుణులు కళ్ళు తుడుచుకుని వంట ఇంటి వైపు నడిచింది శాంత జయంతి పట్ల జాలితో బాధతో కదిలిపోయిన మౌళి ఎక్కడికి వెళ్ళిందో రమ్మని ప్రకటన వేయిస్తానన్నయ్యా పేపర్లో ఆత్రంగా అన్నాడు లాభం లేదనుకుని తానక్కడికి వెళ్ళినది మొదలు అంతా విపులంగా చెప్పాడు మూర్తి అడుగడుగున పిచ్చివాడిలా అన్న వదినల్ని తూలనాడి పొమ్మంటూనే ఉన్నాడు మౌళి కానీ అతని మాటలు మాటలకి పౌరుషపడి వదిలిపెట్టలేదు వారు రెండు రోజులుండి ప్రయాణమయ్యాడు మూర్తి పాప నొక్కదాన్నే వదిలి వచ్చింది వదిన ఆమెను తీసుకుపో నాకెవ్వరక్కర్లేదు అన్నాడు మౌళి పాప మంజుల దగ్గరికి వెళ్ళింది పర్వాలేదు నేను హోటల్లో తింటానని వెళ్ళిపోయాడు పాప వదిన అన్నయ్య చిన్నయ్య అందరూ వెళ్ళి మంజుల దగ్గర కొన్నాళ్ళుండి వస్తున్నారు అదృష్టవశాత్తు రెండు వందల జీతం తెచ్చుకుంటూ అందరినీ గౌరవిస్తోంది కానీ తానే ఆమెకు కానివాడు తనతోనే మనసు విప్పి మాట్లాడలేదు అందరూ వెడితే నవ్వి నవ్వించే మంజులా తాను వెడితే తాను మంజులని చూడాలని వెళ్ళిన రోజులు గుర్తొచ్చాయి మౌళికి నేను ఊరికి వెళ్తున్నాను కాంపౌండర్ వస్తే తాళం చెవులియ్యి అంటూ తాళాలు గుత్తి జయంతి వైపు విసిరాడు మౌళి ఎక్కడికి అప్రయత్నంగా ప్రశ్నించింది జయంతి ఎక్కడికి శకునం ఎక్కడికైతే నీకేం నా ఇష్టం వచ్చిన చోటికి సరా విసురుగా వీధిలోకి నడిచాడు అడ్రస్ తెలుసుకుని వెళ్లేసరికి సాయంత్రం ఆరు గంటలైంది మంజున ఇంట్లో లేదు నాయన వచ్చావా రా సినిమాకి వెళ్ళింది మంజు కామేశ్వరమ్మ చెప్పింది ఏ సినిమా కండి ఎక్కడా ఆత్రంగా లేచి నించున్నాడు ప్రయాణం చేసి వచ్చావు ఇప్పుడేం వెళ్తావు అయినా అది దాని ఫ్రెండ్స్ ఎవరితోనో కలిసి వెళ్ళింది అంత అంటూనే ఆమె లోపలికి వెళ్ళింది అది ఫ్రెండ్స్తో వెళ్తే తాను వెళ్ళకూడదా బాగుంది భగవంతుడు మమ్మల్ని ఎంత దూరంగా విసిరేశాడు మనసు విప్పి కాసేపు మాట్లాడుకోవటానికి కూడా లేదు మధ్య ఈ కామేశ్వరమ్మ తగలడ్డది అతనికి ఆమె మీద ఎంతో కోపం వచ్చింది కానీ ఏం చేయగలడు కామేశ్వరమ్మ ప్రశ్నలకి అన్యమనస్కంగా జవాబులిస్తూ స్నానం భోజనం ముగించాడు మౌళి అతనికి వారికున్న రెండవ గదిలో మంచం వాల్చింది ఆ ఇంట్లోని సామానంతా కామేశ్వరమ్మదే అలసిపోయాడేమో ప్రయాణం చేసి నిద్రపట్టింది తర్వాత ఎప్పుడో రాత్రి రెండు గంటల వేళ తెలివచ్చింది మౌళికి మంజులను ఒక్కసారి చూడాలనిపించి పక్క గదిలోకి వచ్చాడు అందాల బొమ్మలాంటి మంజు ఒత్తిగిలి నిర్మలంగా నిద్రపోతోంది కిటికీలోంచి సన్నని వెన్నెల ఆమె వదనంపై పడుతోంది చలిగాలికి ఎగిరే ఆమె ముంగురులు సవరించాలని అనిపించింది మౌళికి కానీ ఆమె పక్కనే మంజుల మీద చెయ్యి వేసి పడుకున్న కామేశ్వరమ్మ మళ్ళీ కామేశ్వరమ్మ మీద కోపం వచ్చింది ఛీ ఎంత దురదృష్టవంతులమైపోయాం మనసు విప్పి ఒక క్షణం మాట్లాడుకోవడానికి వీలు పడట్లేదు ఒకరిని ఒకరు చూసుకోవడానికి కూడా నోచుకోలేదు నా పక్కన జయంతి మంజులకి దెయ్యంలా కామేశ్వరమ్మ భగవాన్ ఈమెకేమన్నా పెద్ద జబ్బు చేసి చచ్చిపోతే బాగుండు నా మంజుతో హాయిగా ఒక్కరోజున గడిపి పోయేవాడిని ఆమె వైపు చూస్తూ పళ్ళు పటపటా కొరికాడు మౌళి జయంతి బాగుందా ఆమెను తీసుకొస్తే సంతోషించేదానుగా నాకు చూపించవాణి శ్రీమతిని చిరునవ్వుతో ప్రశ్నించింది మంజుల కాఫీ తాగుతున్న ఎదురుగా కూర్చుంటూ ఎంత మామూలుగా అడుగుతోంది తనకు ఆమెకు మధ్య ఏమీ జరగనట్టు అనుబంధమే లేనట్టు ఎదురుదెబ్బ తిననట్టు జీవితంలో ఓడిపోయినట్టు విజయం తనదే అన్నట్టు సంతోషంగా నవ్వుతూ నవ్వేస్తోంది సరే అన్నయ్య కాదు గుండెలలో మంటలు దాచుకుని పైకి సంతోషంగా నవ్వగలగడం మంజులా నేర్చుకుంది ఏమిటి ఆలోచిస్తున్నావు జవాబు చెప్పాలని లేదా లేక నా మాటలు వినిపించలేదా మళ్ళీ అదే చిరునవ్వు ఇద్దరం కలిసొస్తే మాత్రమే సంతోషించగలవని నాకు తెలియదు నీ దగ్గరకు నేను వచ్చానుగా అలాగే నా దగ్గరకు వస్తే జయంతి నీకు కనిపిస్తుంది ఇక్కడ కామేశ్వరమ్మ ఉండటంలా ఏమిటి బాబు అంటున్నావు ప్రవేశించింది కామేశ్వరమ్మ ఏమీ లేదండి ఇప్పుడు బస్సుంది వెళ్ళిపోతానంటున్నాను కోపంగా చూశాడు ఆమె వైపు అవును పాపం ఉండడానికి నీకెలా తీరికవుతుంది ప్రైవేట్ ప్రాక్టీస్ ఆయే అంటూ మౌళి ఎదురుగా కుర్చీలో చతికిలబడిందామే చివానులు లేచి బట్టలు మార్చుకున్న బ్యాగ్ చేతిలోకి తీసుకుని వెళ్ళొస్తాను మంజు అన్నాడు మౌళి పెళ్ళై మూడు నెలలు దాటింది తర్వాత ఇదే చూడడం పెళ్లికి వెళ్ళడం కావాలనే మానేసింది అతను జయంతి గురించి ఏమైనా చెప్తే వినాలనిపించింది కానీ టైం కుదరదు అలా అనిపించుకోబోలు మంజల ఒక్క క్షణం చిన్నబోయి మళ్ళీ మామూలు నవ్వు పెదవులపై కదులుతూ ఉంటే సరే వెళ్ళుమౌళి జయంతిని అడిగానని చెప్పు ఓసారి తప్పక తీసుకురా అంది నువ్వే రారాదు నిష్ఠూరంగా ధ్వనించింది అతని గొంతు అలాగే జయంతిని చూడాలనేగా శ్రావణమాసం నోమికి అక్కయ్య దగ్గరికి వస్తుందిగా చూస్తా మా ఊరు రావన్నమాట అలాగే వెళ్ళు బస్సు మిస్ అవుతుంది అయిపోయింది మంజులను చూసి రావడం ఇంటికి వచ్చేసరికి రాత్రి అయింది ఎంత కాలమయ్యో వెళ్ళిపోయిన భర్త తిరిగి వచ్చినట్లు చూసింది వైపు జయంతి అతని చేతిలో బ్యాగ్ అందుకుంటూ ఇవాళ వస్తారని చెప్పుంటే చంద్రయ్యని బస్టాండ్కి పంపేదాన్నే అంది అతను జవాబు చెప్పలేదు స్నానం చేస్తారా అడిగిందామే ఎవరూ లేరా చిరాగ్గా చూశాడు ఆమె వైపు నేను నీళ్లు బాత్రూంలో పెడతానంటూ బాయిలర్ అంటించి నీళ్లు కాచి గబగబా వంట చేసింది ఆప్యాయంగా వడ్డన చేస్తున్న జయంతి వైపు చూశాడు అతని వైపు చూస్తున్న ఆమె చప్పున చూపులు వాల్చింది అతనికి నవ్వొచ్చింది పెళ్ళై మూడు నెలలు దాటింది రెండు నెలల నుంచి వండి పెడుతోంది కానీ ఇంకా సిగ్గు పోలేదు అవును తను ఆమె సిగ్గు సడలిపోయేలా ప్రవర్తించాడా తమకు ఏమీ తృప్తపరచకపోయినా కొట్టి తిట్టి హింసించినా తాళి కట్టిన భర్తని గుడ్డిగా ప్రేమించడం మన దేశ సాంప్రదాయం కాబోలు లేక ఈ గడ్డపై పుట్టిన స్త్రీల స్వభావమో మరి ఒక్క క్షణం ఆమెవైపు జాలీగా చూశాడు ఆ రాత్రి ఆమె గురించి కొంచెంసేపు ఆలోచించాడు మౌనంగా తనకు కావలసిన స్నానం కాఫీ టిఫిను భోజనం గబగబ అమర్చి తనకని నిర్ణయించిన గదిలోకి తప్పుకుంటుంది పాపం ఏనాటికన్నా నాలో మార్పు వస్తుందనే ఆశ కాబోలు నా మనస్సు మంజుల సమక్షంలో చలిస్తుంది పరవశించింది కానీ ఏ స్త్రీ సమక్షంలోనూ చలించదు జయంతి అందమైందే కానీ తనను ఆకర్షించి వసపరుచుకునే శక్తి ఆమెలో లేదు కానీ పూరించిన మేఘం వర్షించినట్టు ఎప్పుడో ఒకనాడు జయంతి బయటపడిపోతుంది అప్పుడు తానేం చెయ్యాలి చిరాగ్గా జుట్టు పిక్కున్నాడు కళ్ళు గట్టిగా మూసుకున్నాడు బలవంతాన నిద్రకి ఉపక్రమించాడు మాసంలో నోమంటూ శాంత జయంతిని తీసుకువెళ్ళింది జయంతిని చూడ్డానికి వచ్చిన మంజులను చూడాలనే ఉద్దేశంతో మౌళి వెళ్ళాడక్కడికి అతను వీధి వరండా మెట్లెక్కుతున్నాడు సంతోషంగా గలగల ఇద్దరు యువతులు కలిసి నవ్వే నవ్వులు వినిపిస్తున్నాయి అప్రయత్నంగా కిటికోలోంచి లోపలికి చూశాడు మంజుల జయంతి ఆశ్చర్యపడ్డాడు వీరిద్దరి మధ్య ఇంత చనువేలా వచ్చింది ఇద్దరూ ఓ వయసు వాళ్ళు కావడాన కాబోలు తొందరగా కలిసిపోయారు పెళ్ళయి గడిచిన ఇన్ని రోజులలో తన ఎదుట నవ్వురాదన్నట్టు గంభీరంగా ఉండిపోయే జయంతి మంజులతో కబుర్లు చెప్పి హాయిగా నవ్వుతోంది తనతో అస్సలు మనసు విప్పి మాటలు మానేసిన మంజుల జయంతితో కలిసి హాయిగా నవ్వుతోంది తానా నేరస్తుడు వారిద్దరినీ ఓ చోట చూసిన మౌళిలో అసూయలాంటిది రేగింది గబగబా వంట ఇంట్లో ఉన్న వదిన దగ్గరికి వెళ్ళాడు అతన్ని చూస్తూనే జయంతి మీ ఆయన వచ్చాడు అని కేకేసింది శాంత మంజు మీ ఆయన వచ్చాడు అనే ఆమె కేక విని ఓ పరవశించిన అతని హృదయంలో ఈనాడు అదే కంఠం ఇలా పిలుస్తుంటే సన్నని మంటలు లేచాయి అక్కడ ఉన్న ఆ రోజు అచ్చం భార్యలా ప్రవర్తించిన జయంతి వైపు తెల్లబోయి చూడకుండా ఏమీ అనలేకపోయాడు కానీ రాత్రేమిటి ఏమి జరగబోతుందో అనే భయంతో అర్జెంట్ కేసును కేసులున్నాయంటూ ప్రయాణమయ్యాడు ఆ రోజు మంజుల అతనితో మాట్లాడింది ఒకటి రెండు పొడి మాటలే జయంతి చదువు మంజుల ముభావం జయంతి చనువు మంజుల ముభావం అతనికి చాలా బాధగా ఉంది వెళ్ళిపోవాలనుకున్నాడు కానీ బస్సు మిస్ అయింది తిరిగి వచ్చాడు మౌళి అతను భయపడ్డట్లుగానే పాల గ్లాస్తో రాత్రి పది గంటల వేళ గదిలోకి వచ్చింది జయంతి ఇవాళ నిన్ను చూస్తుంటే నాకు అసహ్యం వేస్తుంది పగలల్లా ఊపిరి తీసుకోకుండా వెంట వెంట తిరిగావు నా ఘర్మ పోదామని అనుకుంటే బస్సు మిస్ అయిపోయింది శనిలా రాత్రి కూడా ఏమండి అని అతని మాట కడ్డొస్తూ రోషంగా తలెత్తి అతని వైపు చూసింది జయంతి క్షణం తర్వాత నీళ్లు నిండిన కళ్ళతో అలాగే చూస్తూ క్షమించండి మీరు నేను ఎంతో అన్యోన్యంగా కలిసి బ్రతుకుతున్నట్టు నటించాల్సి వచ్చినందుకు విచారిస్తున్నాను ఎందుకనో మీ మీద మీ ఇంట్లో వారికేదో అనుమానాలున్నట్టు గ్రహించాను పెళ్లి కాక పూర్వం ఎవరి ఉద్దేశాలు ఎలా ఉండేవో నాకు తెలియదు అదృష్టమో దురదృష్టమో పెళ్లి జరిగిపోయింది మీ మీద మీ వాళ్ళు నా మీద నా తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు వారిని సంతోషపెట్టడం కోసమైనా నటించడం మన కనీస ధర్మం కాదంటారా మీకు కష్టంగా ఉంటే రేపు ఉదయాన్నే వెళ్ళిపోండి కానీ ఈ రాత్రి ఈ గదిలోనే నిద్రపోతాను అంటూనే మూలనున్న చాప పరుచుకుంది జయంతి ఆమె టేబుల్పై ఉంచిన పాలు గటగటా తాగి ఒక దిండు ఆమె దగ్గర పడేసి మంచం మీద పడుకుని గోడవైపు తిరిగి కళ్ళు మూసుకున్నాడు మౌళి మంజుల దాచుదామన్న దాగన్ నిజం మౌళి గ్రహించాడు ఉదయం నిద్రలేచిన మంజుల వదనం పీక్కుపోయి ఏడ్చినట్టు కనురెప్పలు ఉబ్బి ఉన్నాయి కానీ తానేం చేయగలడు తమ ఇద్దరి మధ్య జయంతి మీద కోపం వచ్చింది మౌళికి కాలితో ఆమె పక్కలో పొడుస్తూ ఎప్పుడు తయారవుతావు అక్కడికి అన్నాడు మగత నిద్రలో ఉన్న జయంతి తుళ్ళిపడి తానెప్పుడూ చూడని అతని ఆకారం కోపం ఆ కంఠంలోని కరుకుదనం వీటికి కారణం ఏమిటో గ్రహించలేక మీరెప్పుడు రమ్మంటే అప్పుడు లేచి నించుంటూ వినయంగా అన్నది తనని తాను తెలుసుకున్నాక మౌళి నెమ్మదిగా నీ ఇష్టం నేను వెళ్తున్నాను అన్నాడు మౌనంగా అతని వెంట యువతలకు వచ్చింది జయంతి వెనుతిరిగి చూసిన అతను గ్రహించాడు జయంతి మొహం మంజుల మొహంలాగే ఉంది వచ్చాడు ఇక్కడికి రోజులు దొర్లిపోతున్నాయి తనకై తానెప్పుడు కల్పించుకొని మాట్లాడదు జయంతి మౌళి ఏమన్నా ఇంటికి సంబంధించిన విషయాలు అడిగితే పొడిగా సమాధానం చెప్తుంది అతను డిస్పెన్సరీ నుంచి వస్తూ కోటిజేబులోంచి ఆ రోజు తాను సంపాదించిన డబ్బు తీసి పట్టుకొని నించున్నాడు ఆమె కాఫీ గ్లాస్ తెస్తోంది కాఫీ గ్లాస్ తీసుకొని ఈ డబ్బు జాగ్రత్తగా పెట్టు అవసరమైతే ఖర్చు చెయ్యి అంటూ ఆమెకిచ్చాడు ఆమె ఎదరే బీరువా తెరిచి భద్ర అతని ఎదరే బీరువా తెరిచి భద్రపరుస్తుంది జయంతి ఎప్పుడూ జయంతికి మూర్తికి మాత్రమే ఉత్తరాలు రాసే బలరామయ్య ఈ మాటు మౌళికి రాశాడు వ్రతం ఉంది భార్యను తీసుకురమ్మని ఆ ఉత్తరంతో కామేశ్వరమ్మ పోయిందని మంజుల అక్కడికి వచ్చిపోయిందని వ్రాసిన శాంత ఉత్తరము అందింది ఏదో సంతోషంగా ఉంది మంజుల దగ్గరకు వెంటనే వెళ్ళిపోవాలనిపించింది నిన్నేదో నేను కట్టడి చేస్తున్నట్లు మీ నాన్న నాకు రాశారు ఉత్తరం పండక్కి నేను పంపించమని వెళ్తావా అడిగాడు జయంతిని తానొచ్చి ఐదు మాసాలు కావస్తోంది మూర్తి శాంత కూడా ఎన్నోసార్లు ఓసారి వెళ్ళిరామ్మా అంటూ ఉత్తరాలు రాశారు కానీ తానే మొండిగా వెళ్ళనంటూ కూర్చుంది తల్లి తండ్రి అన్న బదినా అని ప్రశ్నించింది నాకు కుదరదు నువ్వు వెళ్ళు నీకు కావాల్సిన డబ్బు తీసుకెళ్ళు అన్నాడు ఆ సాయంత్రమే సంతోషంగా పుట్టింటికెళ్ళింది జయంతి మర్నాటి ఉదయం ఉరకలు వేసే ఉత్సాహంతో మంజుల దగ్గరికి ప్రయాణమయ్యాడు మౌళి నీలం ప్రింట్ పువ్వుల చీర అదే కలర్ జాకెట్లో పాలరాతి బొమ్మలా ఉన్న మంజు వైపు పరవశంగా చూస్తూ ఎంత హాయిగా సంతోషంగా బ్రతికేస్తున్నావు అన్నాడు మౌళి ఆమెను కవ్వించాలని ఏం అసూయగా ఉందా తీరికుంటే అత్తవారింటికి వెళ్లాల్సింది ఇలా వచ్చావేం అని ప్రశ్నించింది అతని వైపు చూడకుండా తీరికుంటే సంతోషంగా గడపాలిగా నాకెక్కడ సంతోషం లభిస్తుందనుకుంటానో అక్కడికి వచ్చాను ఆమె వైపు కొంటెగా చూస్తూ అన్నాడతను మౌళి హద్దులు మీరు మాట్లాడకు ఇక్కడ నీకు సంతోషాన్నిచ్చేవారెవ్వరూ లేరు భార్యను కాదని ఆమెను వదిలి రావడం నీకెలా ఉందో నాకు చాలా సిగ్గుగా ఉంది ఎందుకని భార్యను అక్కడ వదిలి ఇక్కడ ఒంటరిగా ఉన్న నా దగ్గరికి వస్తే నలుగురు ఏమనుకుంటారు నలుగురితో నాకు పనిలేదు కావచ్చు నా సంగతి నీకు అవసరం లేదు మొండిగా మాట్లాడకు నీ భార్యని నువ్వు సంతోషపెట్టిన పెట్టిన నాడే నా వచ్చినా నాతో మాట్లాడినా నీకు గౌరవం ఇస్తాను ఆమెను సంతోషపెట్టలేనని ఎలా అనుకుంటున్నావు ఆమె ఏమైనా చెప్పిందా దొరికిపోయావు ఆమెను అనుమానిస్తున్నావు ఆ రోజు అంటే శాంతక్కయ్య గారింట్లో మీ ఇద్దరి సంభాషణ విన్నాను చెచా అబద్ధం మేమేమి మాట్లాడుకోలేదు దబాయించాడు అబద్ధాలాడుకు నువ్వు బస్సు తప్పిపోయి ఇంటికి వచ్చాక నీ గదికి జయంతి వచ్చింది గుర్తుందా అలా వినడం తప్పు కావచ్చు కానీ మీ అనుబంధం ఎలాంటిదో తెలుసుకోవాలనిపించి ఆమెను సరిగ్గా చూసినాడే నాతో మాట్లాడు వెళ్ళిపోమౌళి నిన్ను చూస్తుంటే బాధగా ఉంది పిచ్చిదాన్నైపోతానేమో నిన్ను చూడకుండా నేను పిచ్చివాడినైపోతున్నాను నువ్వు నీకు దూరంగా ఉండలేకపోతున్నాను అయితే అయితే ఇప్పుడేం చేస్తావు ఆవేశపడింది మంజుల అనవసరంగా ఫీల్ అవ్వకు మంజు ఏమో అనుకున్నాను కానీ నువ్వు నాకు కావాలి అలాగే నేను నీకు నువ్వు కాదన్న అది నిజం అందుకోసం అందుకోసం ప్రేమికులుగా ఉండిపోదాం నన్ను కాదనకు చి నోర్మయ్ నేను నీకు ఉంపుడుగత్తెన సాటి స్త్రీకి ద్రోహం చేసేంత నీచురాలిన నేను ఈ ఉద్దేశంతో వచ్చావని గ్రహిస్తే నా గడప తొక్కనిచ్చేదానిని కాను మంజు అవును ఇప్పుడైనా మించిపోయింది లేదు వెళ్ళు ఒంటరిగా ఉన్నావు నన్నేమన్నా చేయగలను అదే నేను చెప్తాను నువ్వేం చేయగలవు నవ్వాడు అసహనంగా నన్ను అల్లరిపాలు చెయ్యకమౌళి వెళ్ళిపో నేను ప్రార్థిస్తున్నాను నాకు నీతిగా బ్రతకాలనుంది నలుగురు వేలెత్తి చూపే జీవితం నాకొద్దు అందుకని వెళ్ళిపో మౌళి లాభాల ఆమె గుండెలో దాగి ఉన్న ఆవేదన అశ్రురూపంలో ప్రవహించసాగింది ఆమె కన్నీరు చూసిన మౌళి జాలిగా ఆమె వైపు చూస్తూ నన్ను వెళ్ళిపోమన్నావా అన్నాడు అంతకన్నా ఏమీ కోరలేని నిర్భాగ్యురాలను మౌళి అతను వీధి గేటు దాటాడు ఆమె భళ్ళున తలుపులు వేసుకుంది తన ఊరికి వెళ్ళాక తనకొచ్చిన లెటర్స్ చూసుకుంటున్నాడు మౌళి తాను కులాసాగా ఇంటికి చేరానని అత్తా మామలు అల్లుడు రానందుకు నొచ్చుకున్నారని వీలైతే ఓసారి రమ్మని జయంతి ఉత్తరం తర్వాత మూర్తి రాసిన ఉత్తరం తనకి శాంతకి ఒంట్లో బాగుండక మందులు వాడుతున్నామని పాప పండక్కి మంచి బట్టలు కావాలంటోంది అత్యవసర పరిస్థితులలో కొంత అప్పయ్యింది తీర్చమని ఒత్తిడి చేస్తున్నారు ఏమీ చెప్పలేకపోతున్నాను ఈ ఒక్కసారి కొంచెం సాయం చేసి నా గౌరవం కాపాడతావని ఆశిస్తాను అంటూ ప్రాధేయపూర్వకంగా రాసిన ఉత్తరం అతని గౌరవం కాపాడాలట అతనికి తెలియకుండానే పళ్ళు పటపటలాడాయి ఉత్తరం ఉండచుట్టి డ్రాయర్ సొరుగులో తోశాడు అతనికప్పుడు అన్న వదినలు మంజుల కట్నమిచ్చిన మామగారు రమణయ్య జయంతి అందరూ తన జీవితం నాశనం చేసిన రాక్షసుల్లా కనిపించారు అందరినీ చంపేయాలన్నంత కోపం వచ్చింది మంజుల తనను పొమ్మంది తల గోడకేసి కొట్టుకున్నాడు ఇలా నలిగి బాధపడి మనోవ్యతతో బ్రతికేకన్నా ఏదన్నా పాయిజన్ మింగిచస్తే అతనిలో ఏదో ఆవేశం గబగబ గదికి తాళం పెట్టి హాస్పిటల్కి వెళ్ళాడు బ్రతుకు మీద తీపితో బ్రతకాలనే ఆశతో తన వైపు ఆశగా చూసే ఎన్నో దీనమైన కళ్ళు వీరందరూ ఎందుకు బ్రతకాలనుకుంటున్నారు వీరందరికీ బ్రతుకులో బాధలు దారిద్ర్యం ఓటమి ఏమీ లేవా ఉండొచ్చు కానీ తనలా భగ్న ప్రేమికులు కారేమో తాను ఎందుకు చచ్చిపోవాలి మంజుల బ్రతుకుతుందే చాలీ చాలని జీతంతో అప్పులతో అనారోగ్యంతో అన్నయ్య ఎందుకు జీవించాలనుకుంటున్నాడు మంజుల తాను ప్రాణంగా ప్రేమించిన మంజుల కొమ్మంది అయినా నా ఎదుట ఉన్న నిగ్రహించుకోలేక మరి ఇంకా మంజులను మరి ఏడిపించను అనుకున్న అతను కళ్ళల్లో నీళ్లు తిరిగేలా బాధపడ్డాడు అయ్యగారు అతని గతస్మృతులు చెదిరిపోయాయి హాస్పిటల్కి వెళ్ళాలి టైం అయింది అనుకుంటూ డ్రెస్ మార్చుకున్న కాఫీ గ్లాస్ అందిస్తూ తొందరగా వచ్చే భోజనానికి అంది శాంత జయంతి విషయంలో మనం ఏమీ ఎంక్వైరీ చేయొద్దా అడిగాడు మౌళి నా నాకొద్దు పోండి అంటూనే తానేం చెయ్యాలో వారిని అడిగే అలవాటు అతనికి నవ్వొచ్చింది అన్నీ మమ్మల్ని అడిగే చేస్తున్నారా రోషంగా అంది శాంత మౌనంగా తలవంచి బూటు తొడుక్కుంటున్న మౌళిని ఉద్దేశించి మళ్ళీ జయంతి రావాలనుకుంటున్నావా కావాలనుకుంటున్నావా అంది శాంతి కొన్ని క్షణాల తర్వాత ఆహా లేదు మరి నవ్వబోయింది కాదులే పాపం ఎక్కడికి వెళ్ళిపోయిందో అని జాలా జాలో బాదో ఆమె డబ్బుతో మనం అప్పులు తీర్చుకున్నాం హాస్పిటల్ ఓపెన్ చేశాం అతని గొంతు కరుకుగా ధ్వనించింది అయితే ఆ డబ్బు తిరిగి ఇచ్చేస్తావా కొంచెం కోపంగా అతని వైపు చూసింది అతను జయంతిని చేసిన నిర్లక్ష్యం గుర్తొచ్చి నవ్వాడు పిచ్చివాడిలా వదిన డబ్బు మీద ఆపేక్ష చూపించేవారిని చాలా మందిని చూశాను కానీ జయంతికి డబ్బు మీద మమకారం లేదు తన సొమ్ములన్నీ ఇక్కడే ఉంచేసింది ఆమె మాట్లాడలేదు వెళ్తూ ఆమె వైపు చూసి ఏమంటావు అన్నాడు మౌళి ఏమంటాను ఈ ప్రపంచంలో డబ్బుకున్న శక్తి మనిషికి లేదని ఆ డబ్బు డబ్బే కదా రకరకాలుగా మనష్ మనల్ని గారడి ఆడించింది డబ్బు కోసమే కాదు మౌళి నిన్నెలా పిచ్చివాడిని చేసి తాగుబోతుని చేశాను సమస్యలు సృష్టించేది సమస్యలు పరిష్కరించేది డబ్బే ఇప్పటి సమస్య మాత్రం డబ్బుతో పరిష్కారం కాదు అంటే ఎలా ఎలా పరిష్కారం అవుతుంది సరే వెళ్ళిరా టైం అయినట్టుంది లోపలికి వెళ్ళిపోయింది శాంత చాలా రోజుల తర్వాత మళ్ళీ తాగొచ్చాడు మౌళి ఏవేవో మాట్లాడుతున్నాడు ప్రతి మాటలో మంజుల ఒకటి రెండు సార్లు జయంతి మర్నాటి ఉదయం ప్రశ్నించింది మౌళి అసలు ఎందుకు మొదలుపెట్టావు అని ఇన్నాళ్ల తర్వాత ఈ ప్రశ్న అడగాలని ఎందుకు తోచింది ఏం ఏం చేస్తే నువ్వు తాగుడు మానేస్తావు అది చెయ్యాలని బాగుంది ఇప్పుడెలా మానలేనేమో కాదు మానయ్యాలి నే వెళ్ళిపోతాను నీ దగ్గర ఎన్నాళ్ళుంటాను నీకెవరినన్నా తోడుంచి నాకు తోడా ఎందుకని చంద్రయ్య ఉన్నాడుగా వాడే కాస్త ఉడికేసి పడేస్తాడు కాదు మంజులని కొన్ని రోజులు సెలవు పెట్టి రమ్మంటాను అంటే ఎందుకు అర్థం కానట్టు ఆమె వైపు చూస్తూ అడిగాడు నీ దగ్గరుండి వదినా వద్దు కొన్నాళ్ళు నన్ను విశ్రాంతిగా బతకని మానసికంగా శారీరకంగా చాలా విసిగిపోయాను నాకు ఈ జీవితం మీదే వస్తోంది అన్నాడు ఆమె మాట పూర్తి కాకుండా ఏమిటి విశ్రాంతి తాగి ఆరోగ్యం పాడు చేసుకొని సహించను సహించలేను నా నుంచే నా స్వార్థం గురించే నీ జీవితం అమాయకురాలైన జయంతి మంజుల అందరి జీవితాలు నరకమయ్యాయి వెళ్ళిపోయింది జయంతి నువ్వు అక్కర్లేంది మరి ఆ ప్రసక్తి వదిలేయి కానీ వదినా అన్నాడు సహించలేనట్టు ఏమిటి నీ ఉద్దేశం మౌళి మంజుల మీద ప్రేమే కదా జయంతిని నీ దగ్గరికి చేరనివ్వలేదు గతం వదిలేయి ఏదో ఎవ్వరి తప్పో జరిగిపోయింది అన్నయ్య ఉత్తరం రాసరివాళ మీ సంగతులు మంజులకు తెలిసాయట చాలా బాధపడుతూ ఉత్తరం రాసిందట తనకెందుకు బాధ నిరసనగా నవ్వాడు మా అందరికన్నా నీ కోసం బాధపడుతోంది మంజులే గబగబా నవ్వి నువ్వెలా అన్నా మాట్లాడగలవు వదిన తీయని మాటలతో మనిషిని లొంగదీసే శక్తి మరేమనుకోకు నీకు బాగా ఉంది హాయిగా ఉద్యోగం చేసి సంపాదిస్తోంది దుఃఖలా ఉంది మంజుల అది నా గురించి బాధపడుతుందా మీరు పెళ్లి ప్రయత్నం చేయలేదు కానీ అలా చేస్తే అదెవరినన్నా పెళ్ళాడుతుంది ఎలా అన్నా బ్రతికేస్తుంది నిగ్రహించుకోలేని ఆవేశంతో అన్నాడు మౌళి మంజుల గుర్తుకొస్తే ఒక్కోసారి జాలి ఒక్కోసారి తాను చెప్పినట్టు ఆమె వినలేదనే ఆగ్రహం అతనేమంటాడో అతనికే అర్థం కాదు పొరబడుతున్నావు మౌళి నీ పెళ్ళి నీ పెళ్ళైన తర్వాత మంజులకి ఫిట్స్ వస్తున్నాయి తాని జన్మలో పెళ్ళి చేసుకోనని తలకొట్టుకుని ఏడ్చింది బలవంతాన్ని పెళ్లి తలపెడితే చస్తానంది నీకు తెలియదు ఆ సంగతులు సరే ఏది ఏమైనా నాకు కొన్నాళ్లు విశ్రాంతి కావాలి జయంతిపై ప్రేమ అనురాగం లేదే అనుకో కానీ బట్ట మార్చినట్టు బట్ట కట్టుకున్నంత తేలిగ్గా మళ్ళీ పెళ్లి కొడుకుని కాలేను దయచేసి మరోసారి ఆ ప్రసక్తి తేకు ఖచ్చితంగా చెప్పాడు మౌళి మరొక నెల రోజులుండి వెళ్ళిపోయింది శాంత మౌలి మారిపోయాడు తాగుడు మానేశాడు మౌనంగా గంభీరంగా ఏదో ఆలోచనలో మునిగిపోయేవాడెప్పుడు అతనికి అక్కర్లేని జయంతి వెళ్ళిపోయింది తన ఇంట్లోంచి తన జీవితంలోంచి మాత్రమే కాకుండా ఫలానా చోట ఇలా బ్రతుకుతుందని తెలియకుండా వెళ్ళిపోయింది ఎటు తాను కోరుకున్న మంజుల తాను మనసిచ్చి ప్రేమించిన మంజుల తనను పిచ్చివాడిని అవివేకుణ్ణి తాగుబోతిని చేసిన మంజుల అందుబాటులో ఉంది తాను వెళ్ళి ఆమెను కోరాలి కానీ తమ ఇద్దరి మధ్య ఏ అడ్డంకులు లేవు కానీ తానేందుకు మంజుల దగ్గరికి వెళ్ళలేకపోతున్నాడు మునుపటి వ్యామోహం ఎందుకో తనలో ఉత్సాహం సంతోషం ఇలా తుడిచిపెట్టుకుని పోయాయి ఎందుకో ఏదైనా తాను చేసిన ఆపరేషన్ సక్సెస్ అయితే చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడే ఓ ప్రాణాన్ని కాపాడగలిగితే క్షణకాలం దోబూచులాడేది తృప్తి సంతోషం అంతే మళ్ళీ ఏదో హృదయమంతా ఆవరించుకున్న విరక్తి గంభీరంగా వదనంలో ప్రస్ఫుటమయ్యేది మూర్తి అవసరాలకి డబ్బు కావాలని రాస్తే వెంటనే పంపిస్తున్నాడు పెళ్లి సంగతి తెస్తే తోసిపూచుతున్నాడు ఓ మధ్యాహ్నం ఎండ తీక్షణంగా కాస్తోంది హాస్పిటల్ నుంచి వచ్చిన మౌళి భోజనం చేస్తున్నాడు బాబా ఎప్పుడో విన్న గొంతు ఉలికిపాటుగా తలెత్తి చూశాడు జయంతి అన్న మోహన్ రావు ఒక్కసారి తడబాటుగా అయోమయంగా ఇతని ఎందుకు వచ్చినట్టు అన్నట్టు చూశాడు అతని వైపు మౌళి నన్ను మర్చిపోయారా మోహన్ రావు అమాయకమైన చూపు మాట హృదయం ద్రవించిన మౌళి ఆహా లేదు రండి ఇదేనా రావటం చంద్రయ్య పిలిచాడు నాన్నగారు అమ్మ పోయారు నాకు ముగ్గురు పిల్లలు అరే ఎన్నాళ్ళైంది అడిగాడు మౌళి తనకి వే వేల రూపాయలు ఇచ్చిన మామగారు తనని ఆప్యాయంగా చూసిన అత్తగారు ఇద్దరు అతని దృక్పథంలో మెదిలి మనసు చివుక్కుమంది పశ్చాత్తాపం లాంటిదేదో అతని తలవాల్చింది నాలుగైదు నెలలైంది నాన్నగారు పోయి మా చెల్లి వెళ్ళిపోయిన నాలుగు నెలలకే అమ్మ పోయింది చిక్కులలో పడిపోయానండి దీనంగా మౌళివైపు చూశాడు అతడు ఏమిటా చిక్కులు పర్వాలేదు తర్వాత మాట్లాడుకుందాం స్నానం చేసి భోజనం చేయండి అన్నాడు మౌళి స్నానం భోజనం ముగించిన మోహన్ రావు తన సంచిలోంచి కొన్ని కాగితాలు తీసి మౌళి ముందరుంచాడు నాన్నగారేవో అప్పులు చేశారట అప్పులు ఇచ్చారట కొందరు మీ నాన్న మాకింత డబ్బివ్వాలి ఇల్లు వేలం పాడేస్తామంటున్నారు ఆ ఊరి కరణం మునసబు వారందరూ ఏవో సలహాలు ఇచ్చారు నాకేం తెలియదు నాకు వారి మీద నమ్మకం లేదు గతుక్కుమన్న ఓసారి మౌళి తన మీద ఇతనికింత నమ్మకం వారి కుటుంబానికి తామే న్యాయం చేకూర్చాలు తన కట్నం కోసం అప్పులు చేశారు తమ తను వారి గారాల అమ్మాయి జీవితం నాశనం చేశాడు చెల్లెల్ని వదిలిన బావపై నమ్మకమా తన వ్యవహారాలు చెక్కబరుస్తాడని మౌలి మౌనం అర్థం కాని మోహన్ రావు నాకెవరూ కావాల్సిన వారు లేరండి నా భార్య దిక్కులేనిదే అత్తవారు లేరు నేను వస్తానులేండి మీతో మీ వ్యవహారాలు చెక్కబరుస్తాను సరేనా అన్నాడు అతని వైపు ఆర్థయంతో జాలిగా చూస్తూ ఇలా అంటారని నాకు తెలుసునండి మా ఆవిడ వద్దంది మీ దగ్గరికి వెళ్తానంటే ఇప్పుడు మిమ్మల్ని చూసి ఏమనుకుంటుంది నవ్వుతున్నాడు మోహన్ రావు ఏవేవో మాట్లాడుతూ వెర్రిబాగుల మనిషి అమాయకుడు అనుకున్నాడు మౌళి మోహన్ రావు భార్య లక్ష్మి తెలివైందే తాను ఊహించిన విధంగా ఆడబిడ్డ భర్త రావడం వ్యవహారాలు చెక్కపరిచి తమని రుణవి విముక్తుల్ని చేయడమే కాకుండా తన భర్తను నా హాస్పిటల్లో ఎలాగో ఉంది ఓ మెడికల్ షాపు ఓపెన్ చేయండి ఆ ఊళ్ళో అని బావమర్దికి సలహా ఇచ్చి ప్రోత్సహించినందుకు మరీ ఆశ్చర్యపోయింది కథ కొనసాగుతుంది